ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు కలిగాయని వేములవాడ బీజేపీ అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాసరావు ఆరోపించారు. వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం, హనుమాజీపేట, మల్లారం, జయవరం గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు వికాసరావు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని, గ్రామాలు సరైన రోడ్ల నిర్మాణం కూడా కాలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానంటూ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మహిళలందరికీ మరి అలాగే సోదరులందరికీ ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన అవ్వలకు, ఎందుకంటే మీ ఊరు కూడా వచ్చినా మీరు మరి వాళ్ళు చెప్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం సేవా కార్యక్రమాలు చేయలేదు, రోడ్లు బాగాలేవు, మరి నక్కవాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను వేములవాడలో ప్రతి ఒక్క మండలానికి తీసుకొస్తానని వాళ్ళకు మాటిస్తున్నాను. అది కాకుండా పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మన యువజనులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మరి కమలం పువ్వుకి ఓటేసి మరి బీజేపీ జెండా వేములవాడలో ఎగిరేస్తే ఖచ్చితంగా వారి వెంటే ఉంటాను వాళ్ళకు మాటిస్తున్నాను. ఒక్కసారి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళని గెలిపిస్తా అని 30 తారీఖు రోజు ఒక్కసారి కమలం పువ్వు గుర్తు చేసి నా వెంట ఉంటే వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళ వెంటే ఉంటా అని వాళ్ళకు మాటిచ్చి ప్రజలు నాకు మంచి స్పందన ఉంది. మరి అభివృద్ధి నా అజెండా, సంక్షేమమే నా సంకల్పం, నీతి నిజాయితీతో పనిచేస్తాను వాళ్ళకు మాటిస్తున్నాను. ప్రజలు కూడా నన్ను నమ్ముతున్నారు.